టీఎన్టీసీ సభ్యులకి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. సంక్షిప్తంగా మాట్లాడమన్నారు కాబట్టి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. టీఎన్టీసీ అనేది తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ అఫిలియేటెడ్ అయిన ఒక సంఘంగా మాత్రమే కాదు, ఈ సమాజంలో మార్పు తెచ్చడానికి కూడా టీఎన్టీసీ పనిచేయాలి. ఎందుకంటే సంఘ సభ్యుల కోసం పనిచేయటం వేరు, పార్టీ కోసం పనిచేయటం వేరు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాయకత్వానికి మీకు సంఘ సభ్యుల సంక్షేమే ప్రధానం, అవసరమైతే పార్టీతో కూడా నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి. ఈ అనుభవం నాది కాదు, ఐఎన్టీసీ సంజీవ్ రెడ్డి గారు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం పెట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ వాడది కళ్ళము నీళ్లు పెట్టి చెప్పాడు. నేను కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా ఫాలో అయ్యి రిఫార్మ్స్ అన్ని నేను సపోర్ట్ చేసి కార్మిక వర్గాన్ని ద్రోహం చేశాను, నన్ను క్షమించనని చెప్పి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన క్షమాపణ అడిగిన పరిస్థితి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నాయకత్వం అనేది సభ్యుల సంక్షేమం కోసం ఉండాలి, అవసరమైతే అధినాయకత్వంతో పోరాడే శక్తి కూడా ఉండాలి. ఇది ఒక్కటే నేను సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను. మన పార్టీ విషయానికి వస్తే, అంటే ట్రేడ్ యూనియన్ అంటే ఏదో మనకి జీతాలు పెరుగుతాయి, అది కొద్ది రిలీఫ్స్ వస్తాయని కాదు. ఈ కార్మికుడికి సమాజంలో సంక్షేమం ఎలా? ఆ రోజు 2 రూపాయలు బియ్యం ప్రవేశపెట్టినప్పుడు ప్రజలే కాదు కార్మికులు కూడా లాభపడ్డారు. ప్రతివాడికి ఇల్లు కట్టాలన్నప్పుడు ప్రజలే కాదు కార్మికులకు కూడా ఇల్లు వచ్చింది. ఇవాళ ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి 5 రూపాయలు భోజనం పెట్టినప్పుడు ప్రజలే కాదు కార్మికులు కూడా ఆ దాంట్లో లాభం పొందారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజలతో పాటు కార్మికులకు కూడా సొసైటీలో సంక్షేమ పథకాలు అమలు చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు నిలబడి ఆ భాగంలో టీఎన్టీసీ కూడా ఒక ప్రధానమైన సంఘంగా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ కరోనా విషయం పక్కన పెడితే, ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇటు కార్మిక వర్గం కానీ పడ్డ నష్టాలు కష్టాలు ఈ ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు కూడా పడలేదు. ప్రధానంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ డైలీ లేబర్ కానీ ఏ వర్గమైనా అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలో పడ్డ కష్టాలు ఆత్మహత్యతో సహా ఏ వర్గం పడలేదు. ఉద్యోగస్తులు మోసం చేశారు, మిమ్మల్ని నష్టపరిచాడు, ఈ రకంగా మోసపోలేదన్న అంశం ఏదైనా ఉందంటే అది కార్మిక వర్గమే. కాబట్టి వాళ్ళ కార్మిక వర్గం కానీ కార్మిక వర్గం నాయకత్వం కానీ రాజకీయంగా మనం ఎవరి చేతుల్లో ఆనందంగా ఉన్నాం, ఎవరి చేతుల్లో దీని సంక్షేమం ఉంటుందని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని కనుక పడగట్టకపోతే విశాఖపట్నం స్టీల్ దగ్గర నుంచి ఇక్కడ పోర్టుల వరకు మొత్తం ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ కార్మిక వర్గానికి అంతా కూడా నష్టపరిచే పరిస్థితి ఉంది. దయచేసి ఈ మేడేని ఆ దిశగా పోరాడే దిశగా ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు, అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా కాలం తర్వాత టీఎన్టీసీ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున విజయవాడ జరగడం కారణమైన మా రామరాజుకి, అలాగే సీనియర్